हाय फ्रेंड्स, वेलकम टू खान ट्रेनिंग। फ्रेंड्स ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్। ఈ రోజు వచ్చేసి మనం ప్యాంట్ ని ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు 5 నిమిషాల్లోనే చూపిస్తాను। ఈ డ్రాయింగ్ కటింగ్ చూసారంటే మీరు కూడా చాలా ఈజీగా ప్యాంట్ కటింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్। ముందుగా ఇక్కడ పై భాగంలో మనకు కచ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఉన్నట్టుగా ఒక లైన్ ని డ్రా చేసుకోండి। ఈ పై నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ప్యాంట్ పొడవు మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇదొక బిట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక బిట్ వస్తుంది కాబట్టి ముందుగా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక బిట్ ని పొడవు కింద తీసుకొని డ్రాయింగ్ చేసుకుందాం। ఇది వచ్చేసి మనకు పొడవు కిందకి లెక్కకు వస్తుందన్నమాట। లేదు ఒకవేళ మీ దగ్గర ఆది కాంట లేకుండా మెజర్మెంట్స్ ఉంటే మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్। పొడవు వచ్చేసి 35 ఇంచులు ఉంది। 35 ఇంచులు ఇక్కడ 35 ఇంచులకి ఒక మార్క్ చేసుకుందాం। ఇక్కడ కింది భాగంలో మడిచి కుట్టుకోవడానికి ఒక 3 ఇంచుల వరకు పెట్టుకుందాం ఫ్రెండ్స్। 35 ఒక 3 ఇంచులు 38। ఈ ఫ్యాంట్ లూజ్ వచ్చేసి క్లాత్ ఎంత ఉంటే అంత మొత్తం పెట్టేసుకోవచ్చు। ఈ క్లాత్ ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ ఫిల్స్ వస్తాయి మనకి కాబట్టి క్లాత్ ఎంత ఉందో మొత్తం పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్। చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీన్ని పిస్తా అంటాం మనం। ఈ పిస్తా పొడవు ఎంత ఉందో చూసుకొని డ్రాయింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్। పిస్తా పొడవు వచ్చేసి 8 ఇంచులు ఉంది। ఇక్కడ ఆల్రెడీ మనం కచ్చు కోసం వదిలి ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని 8.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుందాం। ఎందుకంటే ఇక్కడ కూడా మనకు కుట్టు వస్తుంది కాబట్టి ఈ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని 8.5 ఇంచు ఉండేటట్టు ఒక మార్క్ చేసుకుందాం। ఈ ఆది జాయింట్ ప్రకారం ఈ బాటమ్ లూజ్ వచ్చేసి ఇక్కడ మార్క్ చేసుకుందాం। బాటమ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు వచ్చింది। కచ్చు కోసం ఒక ఇంచ్ ఎగస్ట్రా పెట్టేసి 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్। మనకు వచ్చేసి ఫ్యాంట్ బాగా ఫ్రీగా ఉండాలనుకున్నప్పుడు మనం ఈ పై భాగంలో నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్। టైట్ ఫిట్టింగ్ ఉండాలనుకున్నప్పుడు మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్। టైట్ గా ఉండాలనుకున్నప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకోండి, లేదు బాగా లూజ్ ఫిట్టింగ్ ఉండాలనుకున్నప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు డ్రాయింగ్ పూర్తి అయిపోయింది, కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్। మడిచి కుట్టాలి కాబట్టి ఇక్కడ ఒక న్యాచ్ చేసి పెట్టుకుందాం, అదే విధంగా ఇక్కడ కూడా ఒక న్యాచ్ చేసి పెట్టుకోవాలి। ఫ్యాంట్ కటింగ్ చేసి మిగిలిన క్లాత్ వచ్చేసింది, క్లాత్ పన్నా ఎక్కువ ఉంటే నడుం పీస్ మనకి ఇక్కడే వచ్చేస్తుంది। ఈ ఫ్యాంట్ కు వచ్చేసి మనకు నడుం పీస్ రాలేదు కాబట్టి వేరే క్లాత్ తో మీకు నడుం పీస్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్। చూడండి ఈ విధంగా క్లాత్ తీసుకొని ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, రెండో ఫోల్డింగ్ వచ్చేసి ఈ విధంగా రెండో ఫోల్డింగ్ కూడా చేసుకోండి। ఫ్యాంట్ యొక్క నడుం పీస్ పొడవు ఎంత ఉందో చూసుకోండి, ఫ్యాంట్ యొక్క నడుం పీస్ వచ్చేసి 7 ఇంచులు ఉంది। ఇక్కడ లోపల కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉంటుంది, అదే విధంగా ఈ నడుం పీస్ మడిచి కుట్టడానికి 1 ఇంచు లేదా 1.5 ఇంచు వరకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్। ఇక్కడ 1.5 ఇంచు వరకు పెట్టి ఉన్నారు కాబట్టి ఈ 7 ఇంచులు మడిచి కుట్టడానికి 1.5 ఇంచు, ఇక్కడ కచ్చు కోసం ఒక 1/2 ఇంచు, మొత్తం వచ్చేసి 9 ఇంచులు నడుం పీస్ పొడవు మనం పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్। నడుం పీస్ పొడవు వచ్చేసి 9 ఇంచులు, ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ ని డ్రా చేసుకోండి। నడుం పీస్ లూజ్ వచ్చేసి 21 ఇంచు ఉంది, మనకు కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి 22 ఇంచులుగా పెడదాం ఫ్రెండ్స్। 22 ఇంచులు అంటే ఇక్కడ మనకు క్లాత్ 4 ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 11 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది। 22 ఇంచుల్లో సగ భాగం వచ్చేసి 11 ఇంచులు పెట్టుకుంటే మనకు కరెక్ట్ గా సరిపోతుంది ఫ్రెండ్స్। ఈ డ్రాయింగ్ మీద కటింగ్ చేసుకుందాం। చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు పీసులు వస్తాయి మనకి రెండు పీసుకి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్।